Please do subscribe and click on the bell icon for latest videos from Cooking Easy. Hello, Andy. This video lo manam simple and easy ga chicken drumsticks fry leda chicken legs fry ela cheyalo chuddam. ఈ చికెన్ లెగ్స్ ఫ్రైని ఆయిల్లో డీప్ ఫ్రై కాకుండా తక్కువ ఆయిల్తో కూడా టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా ఇలా చికెన్ లెగ్స్ లేదా చికెన్ డ్రమ్ స్టిక్స్ ని తీసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ పైన మరీ డీప్ గా కాకుండా లైట్ గా గాట్ల లాగా పెట్టుకోవాలి. ఈ చికెన్ పీసెస్ లో సాల్ట్ ఇంకా 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం ని వేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా మసాజ్ చేసి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్ టెండర్ గా జ్యూసీగా కుక్ అవుతుంది. ఇంకొక బౌల్ లో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఇది లేని వాళ్ళు నార్మల్ కారం 2 టీ స్పూన్స్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా వేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ ని మనం ఉప్పు నిమ్మరసం తో మారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్లో వేసుకొని మసాలా పేస్ట్ అంతా చికెన్ లెగ్స్ కి పట్టేలాగా బాగా కోట్ చేసుకోవాలి. ఇలా ఒక 2 టు 3 నిమిషస్ మసాలా అంతా చికెన్ కి పట్టేలాగా బాగా కోట్ చేసుకోవాలి. అలాగే చికెన్ ఫ్రై మీకు మంచి కలర్ లో రావాలంటే రెడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫుడ్ కలర్ యూస్ చేయలేదు. ఇలా చికెన్ పీసెస్ ని మసాలా తో బాగా కోట్ చేసుకున్నాక మూత పెట్టి కనీసం 1 గంట పాటు మారినేట్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ టైం మారినేట్ చేసుకుంటే చికెన్ ఇంకా జ్యూసీగా ఉంటుంది ఫ్రై చేశాక. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసి బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ అన్ని వేసుకున్నాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 2 నిమిషాలు కదపకుండా అలాగే ఉంచేసి ఆ తర్వాత ఇంకొక సైడ్ కి తిప్పుకొని 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయాలి. లేదంటే చికెన్ లెగ్స్ పైన మాడినట్టుగా అయ్యి లోపల కుక్ అవ్వకుండా పచ్చిగా ఉండిపోతుంది. ఇలా చికెన్ ని ప్రతి 2 నిమిషాలకి ఒకసారి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ కి అన్ని సైడ్స్ హీట్ తగిలేలా ఫ్లిప్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ మరి బ్లాక్ లేదా డార్క్ బ్రౌన్ కలర్ కి చేంజ్ అయ్యే వరకు కాకుండా ఇలా కాస్త గోల్డెన్ కలర్ కి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అనేవి 10 టు 12 మినిట్స్ లో బాగా కుక్ అయిపోయి ఈవెన్ గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుంటే చాలు. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ డ్రమ్ స్టిక్స్ ఫ్రై లేదా చికెన్ లెగ్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ చికెన్ లెగ్స్ బయట కాస్త క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ ఫ్రైని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా కుకింగ్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.